ఉద్ధరించుకోవాలి. మనమంతా దేవుళ్ళము. వి ఆర్ ఆల్ గాడ్స్. హమ్ సబ్ భగవాన్ హై. వి ఆర్ ఆల్ గాడ్స్. మనమంతా దేవుళ్ళము. దిగి వచ్చిన దేవుళ్ళము. ఇంకొంచెం ఎదిగి వెళ్ళాలి. ఎలా ఎదుగుతాము? ఎలా ఎదుగుతాము? ఎలా ఎదుగుతాము? ఎలా ఎదుగుతాము? ఎలా ఎదుగుతాము? మనం బతకాలనా చావాలనా? బాగా బతకాలనా ఏడుస్తూ బతకాలనా? బాగా బతకాలనా? కలకాలం బతకాలా? కొంతకాలం బతకాలా? నేను ఇంకొక 80 సంవత్సరాలు ఉంటా. మీరు నాతో పాటా? నేను ఇంకొక 80 సంవత్సరాలు ఉంటా. ఆ తర్వాత నాకు వేరే లోకాలు ఉన్నాయి పోవడానికి. వేరే లోకాలు పోవాలా వద్దా? మీరు కూడా నాతో పాటు వస్తారా లేదా? నేను ఏ లోకాలు వద్ద మీకు నాతో పాటే ఉండాలా? బిల్లం పొలి వాడి నాతో పాటే ఉండాలా? నేను అక్కడ చూస్తా బిల్లం పొలి వాడు ఉన్నారా లేదా చూస్తా. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, అహింసా జగత్, కరుణా జగత్, శాకాహార జగత్, ఆనంద జగత్, ఆరోగ్య జగత్. నేను ఒక్కడే చెప్పాలా ధ్యానం అందరికీ? మీరందరూ చెప్పాలనా? అందరు చెప్పాలనా? లేదు నేను ఒక్కడే చెప్పనా? నువ్వు చెప్తావా? వయబో నువ్వు కూడా చెప్తావా? నువ్వు వచ్చిన తర్వాత నేను హిమాలయాలు పోతాను. నాకేం పని ఇక్కడ? నువ్వు ఉంటే నేనెందుకు ఇక్కడ? నేను పోతున్నా హిమాలయాలు పోతున్నా. బాయ్ బాయ్. నేను పోయి తపస్సు చేసుకుంటా. పోవే నువ్వు పని చేయడ. నేను హిమాలయాలు పోతే తపస్సు చేసుకుంటా. నా గడ్డం ఇంకా ఇంత కావాలి నాకు. నువ్వు ఎలాంటి వాడైనా ఫస్ట్ ఆసనం కూర్చో. ఆసనం ఏంటి? కూర్చో. స్థిర సుఖం ఆసనం. ఏదో ఒక ఆసనం కూర్చో. ఇది 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 నా స్థిరంగానే ఇక్కడ కూర్చుంటాను. నేను సోఫాలో కూర్చుంటాను. నీకు గాలిలో కూర్చున్న స్థిరం ఉంటే గాలిలో కూర్చోండి. నీ ఇష్టం. కూర్చోండి అంతే. స్థిర సుఖం ఆసనం. తర్వాత ప్రాణాయామం అంటే శ్వాస నిధ్యాసనం. ప్రాణాయామం అంటే ఏంటి? శ్వాస. ప్రత్యాహారం అంటే శ్వాస నీ ఎనర్జీ తీసుకోవడం. నోట్ నుంచి ఆహారం తీసుకుంటే ఆహారము, ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎనర్జీ తీసుకుంటే ప్రత్యాహారము. ఈ విషయాలు ఎవరికి తెలియదు? తెలుసా బాబు నీకు తెలియదు? ఎందుకంటే నువ్వు అలా నువ్వు పెరగలేదు. ఇక్కడ వెళ్ళాను అలా పెరిగా. ప్రత్యాహారం అంటే కాస్ట్ ఎనర్జీ తీసుకోవడం. తీసుకున్న తర్వాత ధారణ, ఆ ఎనర్జీ కూర్చున్నప్పుడు తల్లని తింటా ఉంటుంది. దాన్ని ధరించాలి మేము. అసలు ఓపిక పట్టాలి. నొప్పులు వస్తాయి. నొప్పులు వస్తాం కానీ ధ్యానం మానేస్తారు. నొప్పులు వచ్చినా చేస్తూనే ఉండాలి. దాన్ని ధారణ అంటారు. అప్పుడు ధ్యానం వస్తుంది. ధ్యానం అంటే దీప్ర ధ్యానము అంటే సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు కాస్మికని కలెక్ట్ చేసావో ప్రత్యాహారం ద్వారా, దాన్ని ఓపికతో ధారణ చేసావో, నీ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. దాని పేరు ధ్యానం. సూక్ష్మ శరీరంతో అన్ని లోకల్ జరిగి అన్ని సమాధానం రాబడినప్పుడు అది దాని పేరు సమాధి. ఆ సమాధి చూసినప్పుడు అప్పుడే నీకు యమం నియమాన్ని ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వేంటే ఆటోమేటిక్గా నువ్వు శాకాహారం అవుతావు. ఆటోమేటిక్గా నీకు బ్రహ్మచర్యం వస్తుంది. బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతత్వం ఉండడం. అంతా నేనే అని తత్వంలో ఉండడమే బ్రహ్మచర్యం. అంతేగాని శక్తి లేకుండా ఉండడం బ్రహ్మచర్యం కాదు. ఇవన్నీ తప్పుడు కుతలు అన్ని కూర్చోవు. ఈ భారతదేశంలో భారతదేశంలో అన్ని తప్పుడు కుతలే ఉన్నాయి. దాన్ని సరి చేయడానికి మేము పిల్లబెట్టి తీసుకొచ్చడం ప్రారంభమే. అప్పుడే ఆశ్రయము అపరిగ్రహము ఇవన్నీ వస్తాయి. అప్పుడే ఇంక ఎవడి ఎవడి వస్తుందో మనం ఆశించాం. ఏది ఇష్టాలు తీసుకోము అపరిగ్రహం. అప్పుడే అహింస వస్తుంది, సత్యం వస్తుంది, శౌచం వస్తుంది, సంతోషం వస్తుంది, ఈశ్వర ప్రణిధానం వస్తుంది, స్వాధ్యాయం వస్తుంది, తపస్సు వస్తుంది. సో అసలు పతంజలి క్రమం ఏంటంటే చెప్పండి. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, యమము, నియమం. ఇది స్వామీజీ వారు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. స్వామీజీ నువ్వు బాగుపడాలంటే నేను నేర్చుకోవాలి. ఆయన నేర్చుకుంటే బాగుపడతావు. నేర్చుకోవాలనుకో అంతే. అక్కడే ఉంటావు. ఎక్కడ ఎక్కడ వేసిన కొనుగోలు ఎక్కడ ఉందో అక్కడే ఉంటాం. ఎన్ని జన్మలకైనా అక్కడే ఉంటాం. ఎన్ని ఆత్మ వేసినా లాభం లేదు.
దానికి నీ ఇష్టం. 1965 నేను హైదరాబాద్ విద్యానగర్లో ఉండేవాడిని. మా ఇంటి పక్కన ఇలాంటి యోగా ఆశ్రమం లేదు, అక్కడ నేను యోగా నేర్చుకున్నాను 6 నెలలు. తర్వాత ఏం చదివితే వాడికి ఎవరికి ఏం తెలియదు, వాట ఇక్కడ చెప్పేవన్నీ అప్పుడు నేను నేర్చుకున్నాను 65 సంవత్సరాలు. దాని తర్వాత ఏమిటంటే వాడు ఎవరికి ఏం తెలియదు, వాటికి అది చెప్పేవాడికే తెలియదు. తర్వాత నేను వెతుకుంటూ వెతుకుంటే సత్యం కోసం చివరికి నాకు కావాల్సిన దొరికింది. నాకు కావాల్సిన దొరికినప్పుడు అప్పుడు నాకు పతంజలి అర్థమయ్యాడు, అంతకుముందు అర్థం కాలేదు. పతంజలి అర్థమైన తర్వాత దాన్ని తిరగల అర్థం అహింస సత్యము ఆశ్రయము అపరిగ్రహము బ్రహ్మచర్యం ఇవన్నీ ఉంటే అది ధ్యానమే అక్కర్లేదు. నియమాలు తపస్సు సంతోషము స్వాధ్యం ఈశ్వరంధనము శౌచం ఇవన్నీ ఉంటే అక్కడ ధ్యానమే అక్కర్లేదు. ఇవన్నీ పొందడం కోసమే ధ్యానం. కనుక యమ నియమాలను తీసి చివరిలో పెట్టారు. ఫస్ట్ ఆసనం చెప్పండి, తర్వాత ప్రాణాయామం, తర్వాత ప్రత్యాహారం, తర్వాత ధారణ, తర్వాత ధ్యానం, తర్వాత సమాధి, ఆ తర్వాత యమ నియమాలు అవి ఆటపెట్టి వస్తాయి. అది చేసేసి పాపేపీన సర్వేపీన పాప కృతమ సర్వం జ్ఞాన ప్రవేదంలో విజయం సంకరిష్యతి భగవద్గీత. నువ్వు ఒక పాపాత్ముడు కన్నా మహాపాత్ముడు అయినా ఒక జ్ఞానం తీసుకుని చదివితే నేను ఈ పాపాలన్నీ తొలగిపోతాయి అన్నాడు. అంటే పాపాలన్నీ పోతే జ్ఞానం కాదు, పాపాలన్నీ పోవడానికే జ్ఞానం. ఆ జ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి. కనుక ఏమని వాళ్ళు లెక్కే లేదు, అది రాంగ్. పతంజలి ఎప్పుడు చెప్పలేదు అలా, కానీ తర్వాత పుస్తకాలు రాశారు. ఎందుకంటే ఎవరు దీని దగ్గర జోలికి రాకూడదని చెప్పేసి, అది ఎవరు తెలియదు ఆ పాయింట్ నా ఒక్కడికే తెలుసు. కనుక వాల్మీకి మహాపాపం వెంటనే మొదలుపెట్టాడు. అందులో మళ్ళీ మహాపాపి అప్పుడే మొదలుపెట్టాడు. నువ్వు మొదలుపెట్టి ధ్యానం ఫస్ట్, అప్పుడు నీకు అన్నీ వస్తాయి, నీ ఆవటం అన్నీ వస్తాయి. ఇప్పుడు నా కొడుకు ఉంది, ఇది ఇదావటి కరెక్టా ఇదావటి కరెక్టా, ఏది కరెక్ట్ చెప్పండి. ఏదైనా ఒకటి నాకేంటి, దీంతో నాకేమైనా ఫలక్ వచ్చిందా, ఇది ఇట్లా ఉంది ఏమైనా ఫలక్ నాకేమైనా ఫలక్ వచ్చిందా, వచ్చిందా? నేను నీ శరీరమే కాదు, నేను కొడతాయే కాదు, అలాగే శరీరం కూడా నువ్వే కాదు. శరీరం ఇదా పెట్టుకున్నా ఒకటే, ఇదా పెట్టుకున్నా ఒకటి, దాన్ని ఇది ఇన్ని విషయాలు వంచినా ఒకటే, వంచకపోయినా ఒకటే. శరీరం భర్త అయ్యి అర్థమైంది మీకు. వాసాంతి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని దృఢాన్ని నరోపలాన్ని తగ్గ నువ్వు భగవద్గీత చదవలేదా? ఎందుకు చదవలేదు? ఇవన్నీ పెట్టుకున్నావా లేని ఫోటోలన్నీ ఇంత ముట్టు కూడా పెట్టుకున్నావు? ఒకనొక జీవుడు పాత బట్టలు తీసి ఏదా పెట్టారు కొత్త పెట్టారు, అలాగే శరీర పాలసీ ఈ శరీరం బట్ట లాంటిది. అర్థమైందా? ఈ బట్ట ఎలా ఉంటే ఏదైనా మీకు మీకు ఏదైనా తక్కువ వచ్చింది, నాకేమైనా తక్కువ వచ్చిందా? ఇలా ఉంటే మరి ఏ కాదు ఎక్కడ పెట్టినా తల కింద పైకి పెట్టినా అన్నీ ఒకటి. నువ్వు అసలు శరీరమే కాదు, శరీరంతో సంబంధం లేదు ధ్యానానికి బాబు, శ్వాసతో సంబంధం ఉంది. శరీరాన్ని సుఖంగా కూర్చోబెట్టు, తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టు. ప్రాణాయామం అంటే శ్వాస నిర్ధ్యాస, ప్రత్యాహారం అంటే విశ్వశక్తిని తీసుకోవడము. ఎప్పుడైతే శ్వాస నిర్ధ్యాస పెడతావో మనసు శూన్యమైపోయి ఇక్కడ ఖాళీ ఏర్పడి అక్కడి నుంచి పైన శక్తి వస్తుంది. ఇక్కడ ఖాళీ ఏర్పడకపోతే పైన శక్తి రాదు. ఇది ఆలోచన పుట్ట, ఈ ఆలోచన బట్టి కలిగిపోతే అప్పుడు ప్రత్యాహారం చేస్తుంది, కొంతమంది ప్రత్యాహారం జరగదు. ప్రత్యాహారం అంటే కాస్మిక్ ఏజీ తీసుకోవడం. నువ్వు తెలుసుకుంటే 10 మందికి చెప్పవా బాబు, ఫస్ట్ నువ్వే తెలుసుకో, నీకు ఇష్టమే లేదు తెలుసుకోవడానికి. అదే నువ్వేం ప్రత్యాంగ చేసేప్పుడు అయ్యా ఎప్పుడు వచ్చేదాం. కనుక ధ్యానం అంటే యాక్సిడెంట్ రావాలి, సమాధి అంటే అన్ని సమాధానాన్ని పొందే స్థితి సమాధి. మీ గత ఏమన్నా చూసుకుంటాము అన్ని సమాధానం వస్తాయి, పూర్వజన్మ స్మృతులు స్మృతులు వస్తాయి, అప్పుడేమి సమాధానం. ఈ ఒక్క జన్మలో ఆలోచించి ఏమి సమాధానం రాదు, అన్ని జన్మలు చూసుకుంటే సమాధానం వస్తుంది. అక్కడే సమాధానం, ఈ జన్మలో ప్రశ్న చిత్తని జన్మలో ఆ సమాధానాలు ఉంటాయి. యోగానికి మనసుకే సంబంధం, శరీరం సంబంధం లేదు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనసును శూన్యం చేయడమే యోగము. అంటే ఈ కాదు దిక్కు పెట్టడం కుక్కుటాసనము మయూరాసనం కాదు, అది యోగం కాదు. ఈ భారతదేశం సర్వనాశనం అయిపోయింది. ఏమీ తెలియని వాళ్ళు అంతా యోగం చెప్తున్నారు, వాళ్ళు నేర్చుకోవడం కూడా నేర్చుకొని వాడు ఏమంటే విలవిస్తారు మాకంతా తెలుసు అని చెప్తే ఏమీ తెలియదు. పట్టుబడితే అక్షరముఖం ఉండదు.
యోగం అంటే ధ్యానమే. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధం చేయడమే యోగము. వీళ్ళ పతంజలి చెప్పింది వీళ్ళకే అర్థం కాదు. తర్వాత దర్శన స్వరూపం వస్తాను, ఎప్పుడు చిత్తవృత్తి నిరోధించబడ్డాయో అప్పుడు నువ్వు ద్రష్ట అవుతావు, నువ్వు స్వరూపంలో స్థితం అవుతావు. తర్వాత దర్శన స్వరూపం వస్తాను నేను చెప్పనా? సంస్కృతంలో టూ అంటే కానీ, బట్ సంస్కృతం వచ్చాలంటే అండ్ మరియు, అదే బట్లు ఎండ్లు ఇవన్నీ తప్పకుండా రాయాలా, చదవాలా, వినాలా. ఒక కామ కూడా మిస్ కాకూడదు, ఒక బట్ కూడా మిస్ కాకూడదు, ఒక ఎండ్ కూడా మిస్ కాకూడదు. అది టూ చాలా తప్పకుండా అంటారు. టూ అంటే సంస్కృతంలో బట్లు, చా అంటే అండ్. సో టూ చాలా తప్పకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు అని చెప్తాడు భగవద్గీతలో, ఈ మనసు గ్రహించడం చాలా కష్టం అంటాడు. అప్పుడు కృష్ణ ఏం చెప్తాడంటే, అసంక్షేమ మహాభావం మనో దుర్దీగ్రహణం చరణం అభ్యాసిని తూకం చేయ వైరాగ్యేన చూయతే, అభ్యాసిని తూకం చేయ వైరాగ్యేన చూయతే. అతూ అంటాడు కానీ ఓ బుద్ధిమంతుడా, అభ్యాసం పొందేటే కానీ ఓ బుద్ధిమంతుడా, అభ్యాసం వల్ల మరి ఇచ్చా మరి వైరాగ్యం వల్ల ఇది తప్పిస్తుందని చెప్పాడు. తూచా తప్పకుండా, అది ఒక పదంలో తూచా వస్తే వాటిని మిస్ కొడితే మరి అర్థం మారిపోతుంది. ఇది తూచా తప్పకుండా గట్టిగా చెప్పాలి. ధ్యానం రక్షతి రక్షితం, ధ్యానం రక్షతి రక్షితం అంటే ఏంటి అర్థం? ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధ్యానం తిరిగి వాళ్ళని రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, ధ్యానం రక్షతి రక్షితం. ఇది సంస్కృతం. నీ చేత నాటకంలో కొంచెం పడి నీకే నీకే పడిస్తుంది, నీకే నీడని ఇస్తుంది, నీకే అందిస్తుంది అన్న కాదు. అలాగే నీ చేత కాపాడబడే నీ ధ్యానం మళ్ళీ నిన్నే రక్షిస్తుంది. ఎవరో రక్షించరు, నువ్వు నీ ధ్యానమే నేను రక్షిస్తున్నావు. ఇప్పటికే అందరి అనుభవం విన్నాను కదా, ఏమన్నా నిన్ను మీ ధ్యానం రక్షించింది కదా, నేను రక్షించాను నేను కాదులే, అది వేరే మాట. నిన్ను రక్షించింది ఎవరు? ధ్యానం అది. ఓకే, మన చేత రక్షింపబడింది మన ధ్యానం తిరిగి మనల్ని రక్షిస్తుంది. ఇంకెవరు నిన్ను రక్షించలేరు, ఏ గడ్డంగా రక్షించలేడు. ఒకసారి ఏమైందంటే యేసు ప్రభు అలా వేస్తున్నాడు, యేసు ప్రభు వెనకించి ఎవరు వచ్చి పట్టుకున్నారు, ఆయన వెనక్కి తిరిగి ఎవరు నా బట్టలను పట్టుకున్నాడు అన్నాడు. ఒక ఆయన నేనే స్వామికి నీ బట్టలు పట్టుకోగానే నా రోగాలన్నీ పోయాయి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీ విశ్వాసమే నేను బాగుపడింది, నీ విశ్వాసం నేను బాగుపడింది. ఇంకొకరు అది పుట్టుకుంటే రోగం పోతాయా అంటూ వచ్చాడు, పుట్టుకున్నాడు రోగం పోయాయా పో, ఎందుకంటే విశ్వాసం లేదు. కానీ ఎందుకు ఎవరు రక్షించాడు, నీ విశ్వాసమే నేను రక్షిస్తుంది. ఈ గడ్డ గడ్డకి ఏమి ఇవ్వలేదు, నీ ధ్యానమే నీకు అందించింది. ఇది సత్యము. ఎవడు ఎవరికి ఏమీ ఇవ్వలేడు. ఏం మేడం నేను నీకేం చేయలేదా, నీకు నువ్వే చేసుకోవాలి. అది అర్థమైతే జీవితం బాగుపడుతుంది, అది అర్థం కావాలి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటే జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవడు వచ్చినా ఎవడు ఏమి చేయలేడు, నాకు నేనే చేసుకోవాలి. నా చేత కాపాడబడే ధర్మమే ధ్యానమే నన్ను తిరిగి రక్షించగలదు, ఇప్పుడేది రక్షించలేదు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే అమలంలో తెలుసుకోకపోతే అమలంలో పోతామా? రెండు దోమలు ఉన్నాయి, ఏ దోమ ఎండిపోతుందో తెలుసుకుంటే ఏదో ఒక దోమలు వెళ్తాము. తెలియదు అనుకో అక్కడే ఆగిపోతాం, ఎటు వెళ్ళాలో తెలియదు. రెండు దోమలు ఎటువైపు వెళ్ళదు తెలియదు మనకి, తిరిగి ఉందో వెళ్తానా అక్కడే ఆగిపోతాం. ఎవడో వచ్చి చెప్పేంతవరకు తెలిసినందుకు మనం ఈ దోమలు వెళ్ళకూడదు, ఈ దోమలు వెళ్ళాలి చేసినప్పుడు ఆ రెండు దోమలు వెళ్తాం. ఎవడు మిమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని రక్షించిన నాలుగు ఎవరో లేడు, మిమ్మల్ని రక్షించిన నాలుగు మీరే.
మీ చేత రక్షించబడిన మీ ధ్యానం తిరిగి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఎంతగా మీ ధ్యానాన్ని రక్షిస్తారో అంతగా మీ ధ్యానం తిరిగి మిమ్మల్ని రక్షిస్తుంది. రోజుకి ఎంతగంటే ధ్యానం చేస్తే కొంత రక్షిస్తుంది, 2 గంటలు ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ రక్షిస్తుంది. అది మీ చేతిలో ఉంది, మీ రక్షణ మీ చేతుల్లో ఉంది. తదితరం జరిగిన క్యాన్సర్ అన్ని మీరే పోగొట్టుకోవాలి. ఏ డాక్టర్ పోగొట్టాడు? అదంతా ఉద్దేశిస్తే మాట చెప్పండి. నో డాక్టర్ 2 చేతులతో, నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్, నో సర్జరీ, ఓన్లీ మెడిటేషన్. ఆ ధ్యానమే నిన్ను రక్షిస్తుంది. డాక్టర్ కాదు, మెడిసిన్ కాదు, హాస్పిటల్ కాదు, సర్జరీ కాదు, ధ్యానమే చేయాలి. ధ్యానం శరణం గచ్చామి, ధ్యానమేవ శరణం వయం. ధ్యానం ఒకటే శరణం, శరణం మనకి అన్యదా శరణం నాస్తి. ఇంకెంత శరణం ఉందా? డాక్టర్ దగ్గర పోదామా? మంత్రుల దగ్గర పోదామా? చూడు గెట్టంగా ఉన్నా, గెట్టంగా మీ దగ్గరికి మీరు వెళ్ళాలి, మీ ధ్యానం దగ్గరికి మీరు వెళ్ళాలి. మీరే మిమ్మల్ని రక్షించగల నాథుడు, మీ ధ్యానమే మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీరాముడు శ్రీరామ రక్ష కాదు, ధ్యానమే శ్రీరామ రక్ష. రోజుకి 24 గంటలు ఉన్న ఎన్టీఆర్ మనం ఫస్ట్ బేకార్ మాటలు మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళకి కాదు వీటికి కాదు అని చెప్పేది వాళ్ళేమో బేకార్ మాట మాట్లాడుతున్నాం. మనమే బేకార్ మాట మీకు పక్క పట్టిస్తాం. వాళ్ళు ఎందుకు తెలుసా? విషయం చెప్పిందని చెప్పేసి పెద్ద కథ పడి ఇక్కడ అంత టైం వేస్ట్ కదా. గొప్పవాళ్ళ మాటలు పక్క వాళ్ళకి చెప్పాలి, చెత్త వాళ్ళ మాటలు కాదు. మొన్న మీటింగ్ ఇస్తే గడ్డంగా ఇట్లా చెప్పినాడు, ధ్యానం రక్షిత రక్షిద్దాం అని చెప్పినాడు. అది ఇది అందరికి చెప్పాలా? అందుకే పక్కించి గొడవలు చెప్తామా? అందరికి చూచాంటే ఎందుకు చెప్పినాడు అని చెప్పినా అందరికి? ఏమయ్య బాబు, ఏమయ్య నీ ద్వారా అందరికీ తెలిసింది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రీట్ ఫుల్ రష్యన్. ఎవరికైనా అర్థమైందా? ఇక్కడ ఎవరు లేదా ఇంగ్లీష్ వచ్చినాడు? నీకు వచ్చా చెప్పు చూద్దాం, ట్రై చేయి చూద్దాం, ఏం ట్రై చేస్తాం? తెలుగు రాదా? గొడిదానా? తెలుగు చెప్పు చూద్దాం, ఎవరికైనా వచ్చాము. వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రీడ్ ఫూల్స్ రషిన్ ట్రీడ్. ఓకే ఇచ్చే ఏంజల్ అంటే, ఏంజల్ అంటే తెలుసు కదా, దేవదూతలు. ఫియర్ అంటే వాడి భయం, ఇచ్చేలాగా ఇచ్చేలాగా మాట్లాడాలా ఉందా అని వాళ్ళు భయపడే చోట మూర్ఖులు మూర్ఖించి కాబట్టి వాటవాడవాడు లాగిస్తారంట. దేవతాగణాలు ఒక్క నోరు ఇప్పడానికి సంశయిస్తూ ఉంటే మూర్ఖులు మాట్లాడుతూనే ఉంటారంట. అంటే ఒక మాట మాట్లాడడం అంత గొప్ప విషయం అది. మాటలు మాట్లాడడం అభివృద్ధి అనుకుంటున్నారా? కాదు. ఒక మాట సరిగ్గా మాట్లాడడం అనేది అత్యంత గొప్ప విషయము. మాట మాట్లాడంటే అసామాన్యమైన విషయము. నోరు ఇప్పడం మామూలు విషయం కానే కాదు. నోటి నుంచి నృత్యాలే రావాలి, రాగాలి. అంతేగాని చిన్న పెంకులు కాదు. నోటి నుంచి చిన్న పెంకులు వస్తే ఆ నోరు ముంచేసుకోవాలి. నోరు ఎప్పుడు ఇచ్చినా కూడా ఒక ముచ్చినే రాగాలి, లేదా నోరు ఇవ్వకూడదు. నోటిలోని మాట చాలా కష్టం. ఆత్మ యొక్క ఆత్మ అంటే నోటిలోని మాట్లాడంట, పనికిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి కలగాలి. ధ్యానం చేస్తుందే కానీ మాట శుద్ధి రాదు. ధ్యానం చెప్తే ఎవరికి అంత అశుద్ధమే, నోటి బయట అశుద్ధమే. పనికిరాని పెట్ట, ధ్యానం చేస్తే నోటి బయట పంట, ధ్యానం చేస్తే నోటి అంత బయట పెంట.
ఈ పెంట మాట్లాడుతూనే పెంట వింటున్నారు అందరూ. రామచంద్ర ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలో నీ మాట చపంచిరా నీ మాటలంటే బ్రదు కంటే ఆట అంట బ్రదు కంటే పాట అంట బ్రదు కంటే నంద్యమై బ్రదు కంటే నంద్యమంట వైరాగ్యం వద్దంటో అన్నల వైభవం వద్దంటో జ్ఞానము చేద్దాము. కృష్ణుడంటే బుద్ధుడంట బుద్ధుడంటే అల్లా అంట అల్లా అంటే ఎందు అంటే ఎందు అంటే అల్లా అంట జ్ఞానము చేద్దాము. కృష్ణుడంటే బుద్ధుడంట బుద్ధుడంటే ఏదో ఎందు అంటే అల్లా అంట అల్లా అంటే కృష్ణుడంట అంతా ఒకటే అంటారు ఒకటే అంటారు జ్ఞానము చేద్దాము. దేహమంటే బట్టంట ఆత్మయే మనమంట దేహమంటే బట్టంట ఆత్మయే మనమంట ఆత్మ అంటే దైవమంట దైవమంటే ఆత్మంట మనమే దేవుడమంటో అన్నదార మనమే ఆనందమంటో మనమే దేవుడమంటో అన్నదార మనమే ఆనందమంటో జ్ఞానము చేద్దాము. శ్రీమద్ రమారమణ గోవిందో భక్తులందరూ నిలబడుతున్నారా? అన్నింటిని గొప్ప రోగం రోగం ఏది చెప్పనా? రోగం అన్నింటిని గొప్ప రోగం ఏంటి నువ్వు చెప్పలేదు భీమయ్య? ఎవరిని చెప్పగలరా? కాదు అయినా చెప్పనా? చెప్పను. ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాలా? నేను చెప్పకుండా ఉండలేదు అంటే చెప్పాలి. అన్నిటికన్నా పెద్ద రోగము మూలమైన రోగము గొప్పలు ఏంటంటే భవ రోగము. చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు క్వశ్చన్ చేస్తే ఎంత కావాలి మీ దగ్గర నుంచి. భవనం అంటే ఏంటి? నేను ఇంకా బతకాల ఇంకా బతకాల అన్నది అదే రోగం, పెద్ద రోగం. ఎందుకు బతకాలి? పందేక నేను గోదావరి కంపెనీ ఉండాలా, నేను రేపు జగ్జన్ పోవాలా, ఇక్కడే ఉంటాను నేను. నేను వెళ్ళి చోటు పోవాలా? అదే సంగతి, మీరు ఇక్కడే ఉండకూడదు. ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్ని లోకాలు పోవాలా? ఇక్కడే ఉండాలి అనుకోవడం, ఈ శరీరంలో ఉండాలి అనుకోవడం, ఇక్కడే ఉండకూడదు రోగము అని రోగం భవ రోగం. ఇప్పుడే ఈ శరీరంలోనే ఎవరికి నాతో పాటు పోవడానికి రెడీగా ఉందని చేయడమే కదా చూద్దాం. అయితే మీ ఎవరికి భవ రోగం లేదు. రెడీయా? పైదోగం నేను పోతున్నా, మీరు వస్తారా? నేను పోతున్నా, నేను పోతున్నా. నేను మొగుడు పిల్లలు ఏం చేస్తాం? చెప్పండి. నో మొగుడు, నో పిల్లలు, పోరా. ఆమె మొగుడు పిల్లలు అంటుంది ఇప్పుడు. నో కొడుకులు, నో పెళ్ళాం, నో కొడుకులు, నో తల్లిదండ్రి, పోలాను మగ. ఇప్పుడు అర్థమైన భవ రోగం అంటే ఏంటో, ఆ ఇక్కడే ఉండాలి, ఇదే ఉండాలి అని అనుకోవడమే అన్ని రోగాలకి మూల కారణం. అంటే శరీరంతో తాదాత్మ్యం. నిన్నో మొన్న వచ్చారు, రేపు రెండో వెళ్ళిపోవాలి. మానసికంగా ఇప్పుడే వదిలేసేయాలి. అదే భవరోగ మూర్తి. ఏ మేడం పోదామా? ఆమె నా మొగుడు నా పిల్లలు అంటున్నారు.
అయ్యా బాబా, బుద్ధుడు ఏం చేశాడు? పెళ్ళాన్ని పిల్లల్ని వదిలిపెట్టి పోయాడో లేదా? మనం ఎక్కడికి పోవాలి కానీ మానసికంగా పోవాలి మనం, ఓకేనా? అప్పుడు భవరోగం లేదు. భవరోగం చెప్పి ఇంకే రోగం రాదు, జలుబు రాదు, క్యాన్సర్ రాదు, అన్ని రోగాలకు మొదటి కారణం భవరోగము. ఇప్పుడు అందుకని గొప్ప రోగం ఏం చెప్పండి? నేను జీవించాలి, జీవించాలి, జీవించాలి. నువ్వు ఎప్పుడు జీవించే ఉంటావు? ఆత్మ శరీరం కాదు, ఆత్మ ఎప్పుడు చదువుతుంది ఏంటి? మరి ఇంకెందుకు భవరోగము? నేను జీవించే ఈ శరీరం ఉన్నాడు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఎందుకు? ఏడాదైనా ఉంటాం, ఉండకుండా ఎప్పుడు ఉండం, ఇక్కడే ఉండాలి. నేను రోజు ఉందా పోతావా? నాయన పడుతున్నావు అందుకని గొప్ప రోగం ఏం చెప్పండి? అది సంగతి. భగవద్గీత ఏం చెప్పాడు కృష్ణుడు? హతోవా ప్రాప్తి స్వర్గం, జిత్వా వచ్చేసే మిగిలిన తస్మాత్ ఉద్దేశించుకుంటే నువ్వు చచ్చిపోతే స్వర్గ లోకానికి వెళ్తావు, గెలిస్తే ఈ లోకం నీది, యుద్ధం చేయి నా కొడక అన్నాడు. చనిపోతే పైలోకానికి వెళ్తావు, పైలోకం చచ్చావు, ఎందుకు ఇక్కడే ఉండాలి నీ నిజామోలా? ఉంటే ఉంటావు, పోతే పోతావు. ఉండాలి అని కోరుకోకూడదు, పోవాలి అని కూడా కోరుకోకూడదు. ఉంటే ఉంటాను, పోతే పోతాను. భవలోకం పోవడాన్ని జ్ఞానము అంటారు, భవలోకంలో ఉంటేనే అజ్ఞానము అంటారు. నా మూడు ఇంకా ఉండాలి, నా కొడుకు బతకాలి, ఎందుకు కొడుకు బతకాలి, మీ అమ్మ ఎందుకు బతకాలి, ఆవిడ ఎప్పుడు బతికే ఉంటుంది, నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు? నువ్వు శరీరం కాదు ఆత్మవి, ఎవరి శరీరం కాదు, అందరూ ఆత్మదే. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, సదా సదా. ఆత్మ శాశ్వత పదార్థం. నా గురువు గారు 1982 సంవత్సరాలు నాకు చెప్పిన మాటలు ఏమిటయ్యా అంటే, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదని రాదు, వస్తుంటే వస్తుంది రాని సంబంధపడిపోరాదు, పోతుంటే అయ్య పోతుందని బాధపడరాదు. సత్య హరిశ్చంద్రుడికి అన్ని పోయి ఆయన బాధపడ్డా, మరి నీకే బాధ? బాలగంగా దాని స్థితికి అండమాన్ పంపించాడు 5 సంవత్సరాలు జైల్లో. ఆయన అక్కడ పోయి భగవద్గీత కమెంట్రీ రాశాడు. ఆయన ఏడ్చాడా? మరి నీకేం ఏడుపు? జైల్లో పెడితే ఆయన భగవద్గీత మీద కామెంట్రీ రాశాడు, ఇంత లావు పుస్తకం. నువ్వేం చేస్తావు? జైలు పంపిస్తే ఎడుతా ఉంటుంటావు. మనం బాగుపడటం కోడబడి బాగుపడలేదు చెప్పలేదు. ఫస్ట్ మనం బాగుపడాలి, తర్వాత ఇంకోటి బాగుపడాలని చెప్తాం. ధ్యానంతో మనం బాగుపడతాం, తర్వాత ధ్యానం చెప్పడం ద్వారా అందరూ బాగుపడతారు. ఫస్ట్ మనం బాగుపడతాం. నేనే మంచి మీద ఎవరికి పోయి చెప్పేది? ధ్యానం వల్ల మనం ఫస్ట్ బాగుపడతాము. అదే ఇప్పటిదాకా అందరూ చెప్పారు, నేను ఇలా బాగుపడ్డాము అని చెప్పడం చూసి అందరూ బాగుపడతారు. నేను బాగుపడ్డాను చెప్పడమే ముఖ్యం, నీది విని అందరూ బాగుపడతారు.